కానీ వైసీపీ ఎక్కువగా ఆందోళన చెందుతుందా? రెండు కీలకమైన సామాజిక వర్గాలు కలిసికట్టుగా వస్తే ఎన్నికల సమయంలో కావచ్చు, పొట్టికలు కావచ్చు, అది ఇబ్బంది అని నేను ఎక్కువ మంది మంత్రులు రియాక్ట్ అవ్వడం కూడా దీనికి సంకేతంగా టీడీపీ నాయకులు చెప్తాను. రాజకీయ పార్టీ నిజంగా ఏదైనా రాజకీయ పార్టీ ప్రజలందరికీ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ ఉండాలంటే అది ఒక సామాజిక వర్గానికే ప్రాతినిధ్యం వహించేదైతే ఎవరు సర్వైవ్ కాలేదు. బట్ వీళ్ళు రహస్య కలయిక, దీనికి అది కారణమేమో అని నాకు అనిపిస్తుంది. ఆ సామాజిక వర్గాల మధ్య అయితే పెద్ద సఖ్యత లేని సామాజిక వర్గాలకు చెందిన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు గుర్తింపు పొందిన వాళ్ళు కాబట్టి వీలైనంతవరకు రహస్యంగా ఉండడం లేదా ఎప్పుడైనా ఎన్నికల సమయంలో హడావుడి రావడం కలవడం అవసరానికి తగినట్టు వాడుకొని ఇందులో ఎందుకు కలవాల్సి వచ్చిందంటే ఇది ఈ కారణంతో అని జగన్మోహన్ రెడ్డి గారిని చూపి దాన్ని లెజిటిమైజ్ తెచ్చుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారని ఒక పక్క అనిపిస్తుంది. సెకండ్, మాకు సంబంధించినంతవరకు ఇక్కడ వీళ్ళ దాని మీద క్లారిటీ ఉంది, అందరికీ ఉంది, ప్రజలు కూడా ఉంది. అయితే ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఏదైతే వీళ్ళకి అజెండా ఫిక్స్ చేసి ఇందులో కీలక పాత్ర పోషిస్తుందో వాళ్ళు పొద్దున్న లేస్తే చల్లే విషం కానీ ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వం వ్యతిరేకంగా, అలాగే ఇక్కడ ఏదో ఒక శక్తి తయారవుతుందని లేనిది ఉన్నట్టు భ్రమ కల్పించడంలో కానీ వాళ్ళు పోషిస్తున్న పాత్ర ఏదైతే ఉందో దాన్ని ఎక్కడికెక్కడ ఎత్తి చూపకపోతే, ఎందుకంటే ప్రతిరోజు ఏం జరుగుతుందో ఇక్కడ జరిగేది ఇంకొక ఊర్లో తెలియదు, లేదా ఒక దగ్గర ఇదయ్యేది ఇంకోరికి తెలియదు, ఒకరేమన్నారో ఇంకోరికి తెలియదు. మా ఒక ఉదాహరణకు మా జీవోకు సంబంధించే మీకు తెలుసు ఆ జీవోలో ఏముందనేది. ఆ జీవోలో ఉండేది ఒక్కటే ఒక్కటి రీసెంట్ ఇన్సిడెంట్ స్పోర్ట్ చేస్తూ దుర్ఘటనలు రోడ్ల మీద సభలు పెట్టుకోకూడదని మాత్రమే ఉన్నదాన్ని, ర్యాలీలు పెట్టుకోవద్దన్నారని, రోడ్ షోలు నడవకూడదన్నారని ఏదైతే లేని ఆంక్షలు ఉన్నట్టు చూపిస్తూ మా వాళ్ళు ఎక్కడన్నా ఊరేగింపు తీస్తే చూడు మరి వీళ్ళు ఎట్లా తీస్తున్నారని క్వశ్చన్ వేస్తూ వాళ్ళు చేస్తున్న డ్రామా చూస్తే మామూలు మనిషి అయితే జనం అనుకోవచ్చు అవునప్ప ఎందుకు ఇంత ఇదిగా ఉన్నారు నిరంకుశం కానీ, కానీ ఆ జీవోలో ఏముంది మీకు తెలుసు అందరికీ తెలుసు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే రోజు రోజు ఎక్కువైపోతున్నప్పుడు ఎప్పటికప్పుడు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము వాయిస్ వినిపించాల్సి వస్తుంది, ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. వీఆర్ నాట్ అడ్రెస్సింగ్ వాళ్ళను కాదు, వీఆర్ అడ్రెస్సింగ్ పబ్లిక్. ఇక్కడ దొంగ పగటి వేషగాళ్ళు వస్తున్నారు, మళ్ళీ కొల్లగొట్టుకుపోయే వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ పాత రోజులు మీకు తీసుకురావాలని చూస్తూ ప్రయత్నం చేస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి, ప్రజలకు చెప్పాలి కాబట్టి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాం. ఇవన్నీ కూడా ఇందులో స్కీమ్లో పార్ట్గానే ఎవరి పాత్ర వాళ్ళు ఎట్లా పోషించాలనే దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఆ ప్లాన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్ ప్లాన్ దాంట్లో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు, వాళ్ళు పోషించి ఆ ఓపెన్ అప్పై ఆ త్వరగా ఆ పొత్తు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు కలిస్తే అది మంచిదే, క్లారిటీ వస్తుంది ప్రజలకు. ఇటువైపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా తీసుకురావాలనే కోరికతో ఎవరైతే వీళ్ళన్నీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ మీడియా ఏదైతే కీ రోల్ ప్లే చేస్తుందో వాళ్ళు కావచ్చు, లేదా నిన్న చూశాను ఆయన సిపిఐ సెక్రటరీ కార్యదర్శి గారు ఆయన చాలా శుభ పరిణామం ఇప్పటికే ఎప్పుడో కలిసి ఉండాల్సింది వీళ్ళు రెండు అన్నారు, మరి ఆయన ఒకటి ఇగ్నోర్ చేసినట్టున్నారు. నాకు తెలిసి అయితే కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకునే వాళ్ళను లేదా అలాంటి ఆశ కోరిక ఉన్న వాళ్ళను దగ్గరికి రానివ్వకూడదు. మరి వాళ్ళేమో ఎట్లా బీజేపీకి దగ్గర కావాలా లేకుంటే ఆ పార్టీని కలుపుకోవాలని విపరీతంగా ఉబలాట పడుతున్నారు. దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ తెలంగాణలో కూడా నా ప్రెజెన్స్ ఉందని చెప్పడానికి ట్రై చేస్తున్నారు, అక్కడ కొసరు మీకు ఇస్తాను ఇక్కడ పెట్టుకుంటే. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బీజేపీ మిత్రపక్షం తెచ్చి వీళ్ళిద్దరిని ఎట్లా కలపాలి, ఈ సంసారంలో వాళ్ళను బాగా పెట్టజేయాలని ఆయన చూస్తున్నారు. మరి ఇవన్నీ చూస్తూ కూడా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని ఎలాంటి దానికి ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక లేదు, ఇష్యూస్ లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దించాలి, పేద ప్రజలకు అండగా ఉన్న ప్రభుత్వాన్ని పక్కకు పవర్లోంచి దించాలని ఏకైక కోరికతో పోతున్న దానికి వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలియట్లే. నిన్న సిపిఐ స్టేట్మెంట్ చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది, కానీ మాకైతే ఎవరు ఏది ఉన్న పిక్చర్ స్పష్టత త్వరగా వస్తే బాగుంటుందనే కోరిక ఒకటి ఉంది, ఆ స్పష్టత రావాలి. ఆ స్పష్టత వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా కామన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే మంచిదే, కానీ మీరు గమనిస్తే అక్కడ ప్రజలకు సంబంధించిన అంశం ఒకటి లేదు, కేవలం అర్థం లేని డైలాగులు సినిమా డైలాగుల మీద వరుస పెట్టి
నిరంకుశత్వం చీకటి నోటికి వచ్చిన మాటలన్నీ పెట్టి దానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నామని అన్నారు. ఆయనకి వ్యతిరేకంగా జనం ఓటేసినందువల్లనే చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టారు 19లో. కాబట్టి 14-19 మధ్య ఆయన మంచి పరిపాలన ఇస్తే ఆయనకు ఓటేసేవాళ్ళు జనం, ఆయన ఇవ్వలేదు కాబట్టి, ఆయన ప్రజా వ్యతిరేకి కాబట్టి ఆ రోజు ప్రజలు ఆయన పక్కన చెత్తపొట్టలో పడేశారు. మళ్ళీ ఆయన వచ్చేసి తాను చేసినవన్నీ ప్రజలకు గుర్తు చేస్తున్నాడు తప్ప ఇక్కడ ఈ పాలనలో ఏదో చూపడానికి అవకాశం లేదు కాబట్టి లేని అబద్ధాలన్నీ కల్పిస్తున్నాడు తప్ప ఇంకా ఇదేం లేదు కాబట్టి మేము వరి కావాల్సిన అవసరం లేదు. మాకు వరి ఒకటే ఏదంటే వీళ్ళు మాయా మాటలు మారీచుల్లాగా వీళ్ళు వచ్చి మాయా మాటలు చెప్పి భ్రమలో పెట్టి మీడియా ఏదైతే పవర్ఫుల్ మీడియా ఉన్న పవర్ ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం చేసి చేస్తున్న దానివల్ల వచ్చే క్రియేట్ అవుతున్న కాలుష్యం కానీ లేదా దీనివల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్ వస్తుందనే దాని మీద మాకు అప్రహెన్షన్. అది నేను మీ యాక్చువల్లీ మా రిక్వెస్ట్ మీడియాకు, మీరు అడగాల అయ్యా జీవో నెంబర్ వన్లో మీరు అన్నట్టు ఏముంది, రోడ్డు మీద సభలు పెట్టుకోవడప్పుడు పర్మిషన్ తీసుకోండి, అది కూడా నార్మల్గా అయితే అలౌ చేయము, ఆల్టర్నేటివ్ ఇది చూపండి. కానీ పక్షంలో మరీ ఎక్స్ట్రాడినరీగా దీంట్లో అయితే ఎస్పీ స్థాయి వ్యక్తి ఎవరు చూడాలి లేదు. అంతకుమించి ఏమీ లేనప్పుడు మీరు లేనివన్నీ ఎందుకు చేస్తున్నారు, మీరు అడగాలి, మీడియా వాళ్ళని అడగాలి. మాకు సంబంధించినంత వరకు దీంట్లో వాళ్ళకు వాళ్ళు ఊహించుకొని భయపడుతున్నారని వాళ్ళకు వాళ్ళు అనుకొని మేము కలిసినందువల్ల ఏదో జరిగిపోతుంది అనుకున్నందువల్ల ఏమీ జరగదు అనే విషయం గతంలో ప్రూవ్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలు వీళ్ళు కలిసే చేశారు, మేము పోటీ చేయమన్నా కలిసే చేశారు, ఒకరి కోసం ఒక కొన్ని చోట్ల త్యాగాలు కూడా చేసుకున్నారు. అయినా కూడా ఏమాత్రం చిన్నపాటి ఫలితం కూడా ఎందుకు రాలేదంటే ప్రజలకు సంబంధ వాళ్ళలో వాళ్ళ వాళ్ళ మీద విశ్వాసం కలగలేదనేది తెలుసు. రేపు కూడా అదే జరుగుతుంది. చిన్న ఇదేంటే నువ్వు నువ్వే డ్రామా స్క్రిప్ట్ రాసుకొని మీకు మీరే ఈ సిచ్యువేషన్ ఇంత ఇదిగా ఉందనుకొని ఒక సినిమాలో కదా ఏదైతే ఒక కథ నడవడానికి మనం క్రియేట్ చేసుకుంటాము, అట్లా ఇక్కడ వాస్తవంలో కూడా అదే క్రియేట్ చేసుకుని దాని నుంచి తృప్తి పొందుతున్నారు. దాని నుంచి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప వేరే వాళ్ళు చేస్తున్నది ఏముంది. ఇది ఈ పర్టికులర్ దాంట్లో మీరు ఫెయిల్ అయ్యారని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క ఉదాహరణ కూడా చెప్పలేకపోతున్నారు. జీవో నెంబర్ వన్ అనేది దేనికి ఒక పరిమితమైన దీనికి సంబంధించి వచ్చింది, అవునా కాదా? జీవో నెంబర్ వన్ ఏ నేపథ్యంలో వచ్చింది? 11 మంది అమాయకులు చనిపోయిన నేపథ్యంలో దానికి విరుగుడుగా ఫ్యూచర్లో ఇలాంటివి జరగకూడదని వచ్చింది. జీవో నెంబర్ వన్ ఇంతకు మించి ఇంకేదైనా విపరీతమైన ఆంక్షలను అన్ని రకాలుగా పెట్టేదో, ప్రజల హక్కులను హరించేదో ఏముంది? ఆ పాయింట్ చెప్తే మేము ఆన్సర్ ఇవ్వడానికి రెడీ. మీ అంతటి మీరు జీవో నెంబర్ వన్ 10 సార్లు అనేసి, జీవో నెంబర్ వన్ ఎమర్జెన్సీ లాంటిదని మీకు మీరని, జీవో నెంబర్ వన్ అనేదే తీసేస్తే ఎంత డెమోక్రసీ అంత దిగు ఇదే అవుతుంది, లేదా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనుకుంటే కదా, నేను ఇంతకుముందు అన్నట్టు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అని మేమంటాం. ఇక్కడే మీడియా ఏదైనా రోల్ ప్లే చేయగలిగితే మమ్మల్ని అడగండి. కాదండి, మీరు కనపడుతుంది కదా జియో నెంబర్ వన్ అని, మీరు మమ్మల్ని అడగలేకపోతున్నారు, లేదా వాళ్ళని అడగండి. మీరు మధ్యలో పెద్ద మనుషుల కింద నా రిక్వెస్ట్ మీడియాకి ఏంటంటే టీడీపీ నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా ఆ జనసేన నాయకులు కానీ ఇంకో పార్టీని కానీ, మాకు కనపడుతున్నంతవరకు జియో నెంబర్ వన్లో ఇంతే ఉంది, మరి మీరెందుకు లేనివి ఎందుకు అడుగుతున్నారు, వాళ్ళని అడగండి. లేదు జియో నెంబర్ వన్లో ఇంకేమైనా ఉంటే మీరన్నా మమ్మల్ని అడగండి. మా వరకు అయితే మేము స్పష్టంగా వారం 10 రోజులు వచ్చి చెప్తున్నాము జియో నెంబర్లు. మరి అలాంటి జియో నెంబర్ వన్ మొత్తానికి రాష్ట్రాన్ని ఎక్కడా లేని చీకట్లేకి తోసే ఒక డ్రకోనియన్ దీనిలాగా, ఒక ఎమర్జెన్సీ దీనిలాగా వాళ్ళు అంటున్నారంటేనే వాళ్లకు మాట్లాడడానికి ఏమీ లేదు, పాయింట్అవుట్ చేయడానికి ఏమీ లేదు. పైగా వాళ్ళు కారణమైన ఒక ఈ ఇన్సిడెంట్ ఏవైతే ఉందో దాని పర్యవసానంగానే ఇది వచ్చిందనే విషయం కూడా వాళ్ళు పక్కన పెట్టి ఉల్టా మా మీద మీరు కుట్ర చేసి ఆ సంఘటన జరిగేటంతవరకు తెగించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు మాటలు తప్ప వాళ్ళ చేతిలో ఏమీ లేదు, వాళ్ళకు ఒక కార్యక్రమం లేదు, లేదా మా గురించి పాయింట్అవుట్ చేయడానికి లేదు అనేది అర్థమవుతుంది. అదే అది విత్తండా వేరే దానికి ఏమో ఆన్సర్ ఉండదు. ఒకసారి మీకు 1,000 రూపాయలు వస్తుంటే ఇంకోరెవరో 1,000 ఇస్తారంటే ఎవరైనా పేదలు దాన్ని ఆశించడంలో తప్పు ఉంది అని అనుకుంటే దానికి ఏం చేయలేము. ఇప్పుడు అసలు వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి, ఆయన ఆన్సర్ ఇవ్వాలి. ఆయన నిజంగానే చంద్రబాబు నాయుడు గారిలో ఏమి నచ్చి వచ్చినాడో, చంద్రబాబు నాయుడు గారి పథకాల్లో ఏమి నచ్చినాయో, లేదా చంద్రబాబు నాయుడు గారి పార్టీ
సిద్ధాంతాలో లేకపోతే వారి కార్యక్రమాలు ఏమి నచ్చి వాళ్ళతో జత కడుతున్నాడు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి.